మీకు అన్ని తెలుసుంటారు. ఇంకా ఓన్లీగా నామినేటెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనుకోవచ్చు, బుక్ కీపర్స్ అనుకోవచ్చు, అర్థమైనా డీలర్స్ అనుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఏ పొలిటికల్ పార్టీ వస్తే ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు అనుభవిస్తారు, అర్థమైనా. ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ విన్నపం ఇస్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు మేము ఏం చేయాలి? 10 సంవత్సరాల నుంచి మాకు కష్టపడిన వాళ్ళు ఉంటారు, అవుట్ రేడ్ కన్నా ఎట్లా అంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళది ఒక ఫ్యామిలీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలి? నేను న్యాయం ఏం చేయాలి? ఎండే యాజ్ ఎమ్మెల్యేగా నేనేం చేయాలి? మామూలే నా మీరు అది మాట్లాడదండి దయచేసి. ఇప్పుడు తెలుగుదేశం చేయలేదు అంటవా? తెలుగుదేశం ఎవరు చేసినా మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏమి సార్? వాళ్ళు చేసినారని మనం చేస్తే మనకి వాళ్ళకి సార్? అది ఇప్పుడు కాదన్నా, తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మరి మాట్లాడాల్సింది. రాజకీయంగా ఉండాలన్నా మీరు దయచేసి, దాన్ని మానవత్వం సార్ మాకు కలుపుకుంటుందండి. మీకు ఏం కావాలో చెప్పండి, అది చేస్తాం అంతే. అంతేగాని ఈ పోస్ట్ తీసేయాలన్నప్పుడు తీసేసుకుంటాము సార్. మేము మా రిప్రజెంటేటివ్ వాళ్ళకి మాకి మా పార్టీ ముఖ్యము సార్. మేము కూడా మేము కూడా పార్టీ కోసం పనిచేసాం సార్, జీతం లేకుండా చేసినా సార్. మా రిక్వెస్ట్ పార్టీ పరంగా అయితే మేము న్యాయం 100% న్యాయం చేసినాం మీకు, కాబట్టి మేము గుర్తించడం లేదా ఎవరు చేసినారా? నేను మేము చెప్పిన మాటలు విన్నారేమో సార్ మాకు తెలియదు కానీ మేము 100% మన పార్టీకే మేము సపోర్ట్ చేయడం సార్. అది వాస్తవం వాస్తవం మీరే దాని వల్ల ఊరుకున్న వాళ్ళు అన్న మేమంతా ఒకటే కదా సార్. మీరు మళ్ళా నేను ముందు ఒకటి ఏర్పాటు చేయను, నేను పార్టీ పరంగానే ఉంటాను. ప్రెసిడెంట్ అయితే మీకు అందరు తెలుసు, రాజకీయం ఉన్నప్పుడు రాజకీయంగానే ఉండాలి. మీరు డీలర్స్ తీసేస్తున్నాము, ఫీల్డ్ అసిస్టెంట్ తీసేస్తున్నాము, బుక్ కీపర్స్ తీసేస్తున్నాము. సార్ మీకోసం పనిచేసిందే సార్, ఓ సార్ నన్ను ఇరికించి పెట్టారు సార్ మీరు. కొంచెం ఉండలేమ్మా, నేనే కలుస్తాను తల్లి, మళ్ళీ మీరు వచ్చేయలేదు నన్ను ఇబ్బంది. Subscribe us and press the bell icon for more interesting updates.